నమస్కారం. గృహయోగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సొంతింటి కళ అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ చాలా మందికి ఆ కళ ఓ కళగానే మిగిలిపోతూ ఉంటుంది. మరి సొంతింటిని మనం సొంతం చేసుకోవాలి అంటే ఏం చేయాలి, ఎటువంటి పరిహారాలు మనం పాటించాలి, మన జాతక బలం ఎలా ఉండాలి, మరి వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు కొంతమంది ప్రముఖులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సూర్యనారాయణ శర్మ గారు, ముందుగా చెప్పండి, అంటే సొంతింటి కళ అన్నది ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటుంది, మరి ఆ సొంతింటి కళ నెలవేరాలి అంటే మన జాతక బలం ఎలా ఉండాలంటారు? మంచి ప్రశ్న అమ్మా. ఒక కార్యం జరగాలి అంటే ఆ కార్యానికి జ్యోతిషాస్త్రపరంగా ఆ యోగం ఉందా లేదా అని చూసుకోవడం అనేది చాలా అవసరం పడుతుంది. జ్యోతిషాస్త్రంలో మనం ఎన్నో విషయాలు చెప్తుంటాను, యోగాల గురించి మాట్లాడుతుంటాం, యోగము, రాజ్యయోగము, విపరీత రాజయోగం అంటుంటాం. అలాగే సొంత ఇల్లు కళ అన్నది కూడా ఒక యోగమే. ఇల్లు కట్టడం ఒక యోగము, వివాహం చేయడం కూడా ఒక యోగం అని చెప్తారన్నమాట. కన్యాదానం చేయడం కూడా ఒక యోగం గురించి చెప్తుంటామన్నమాట. సో ఇక్కడ వివాహం కన్యాదానం కంటే ఇంటికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. గృహప్రవేశం చేయడం ఒక యోగం అంటారు. సో ఇవన్నీ జాతకంలో ఉంటేనే కానీ ఆ యోగం అనేది జరగదన్నమాట. జాతకంలో ఉందా లేదా అన్న దానికి మామూలుగా ఏంటంటే కొన్ని కొన్ని యోగాలు కలిసినప్పుడు ఇటువంటి సంబంధాలు జరుగుతుంటాయి. సాధారణ చూడండి, మన చిన్నప్పుడు మనం చూస్తున్నాం, మన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చినప్పుడు చూస్తుంటాం, అక్కడ ఏదో స్థలం ఉంది, ఆ స్థలం కొందామని 10,000 రూపాయలు అడ్వాన్స్, అంతకంటే ఎక్కువ లేదు కదా 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తారు. అనుకోకుండా మిగిలిన డబ్బులన్నీ ఎలా ఏర్పడతాయో మాకే తెలియదండి, ఇల్లు కట్టేశాను, గృహప్రవేశం చేశాను అంటుంటారు. చాలా గొప్పగా చెప్పుకుంటుంటా వాటి గురించి. మన పెద్దవాళ్ళు చెప్తుంటే మనం విన్నాం. ఈ కాలంలో కూడా మనం అవన్నీ చూస్తుంటాం. అదేంటి 10,000 రూపాయలతో మొదలుపెట్టారు, 10 లక్షల రూపాయలు ఇల్లు, ఇప్పుడైతే 10,000 రూపాయలతో ఏమీ రానే రాదు. ఏదో శకునంలాగా 1,000 రూపాయలు ఇచ్చే 1,000 రూపాయలు ఇచ్చేవని అంటారు. ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టడానికి ఆటోమేటిక్గా అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నట్టుగా జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతోంది అంటే ఆ జాతకంలో ఒక బలం ఉంటేనే అలా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనం హైదరాబాద్ సిటీలో చాలా ప్లాట్లు మనం చూస్తుంటాం. వాడు ప్లాట్లు వేసేస్తారు, మన వాళ్ళందరూ కొనేస్తారు, ఎవరో ఒకరు చెప్తారు, మార్కెటింగ్ చేస్తారు, చేయగల ప్లాట్లు అన్నీ కొనేసుకుంటారు. ఈ వీధి అంత గవర్నమెంట్ వాళ్ళంతా కొనేస్తారు, సెమీ గవర్నమెంట్ వాళ్ళని కొనేస్తుంటారు, లేకపోతే ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళందరూ ఒక ఏరియాలో కొనేస్తుంటారు. కొనిన తర్వాత అది అలా ఉండిపోతుంది అంతే. 10 ఏళ్ళైనా అది డెవలప్మెంట్కి అక్కడే ఉండిపోతుంది అస్సలు. వీడు పెట్టిన డబ్బులు అక్కడ ఉండిపోతాయి. వీడు ఇంకో రేపు వాడు అమ్మాయి పెళ్లి చేయాలన్నా, ఇంకేదైనా చేయాలన్నా, ఒక కార్యం చేయాలన్నా, ఓన్లీ దాన్ని అమ్ముదాం, అమ్మి ఆ డబ్బుతో మళ్ళీ జీవన విధానం గడుపుదాం, పరిస్థితి బాగోలేదనుకున్నా ఒక్కొక్కసారి అది అమ్మడానికి కూడా అవ్వకుండా ఆ స్థలం అలాగే ఉండిపోతుంది. అంటే ఏంటి, స్థలం వరకు ఆ యోగం ఉన్నట్టు లెక్క అన్నమాట. అంటే కొన్ని కొన్ని స్థలాలు కొనడం వలన కలిసి వచ్చేటట్టు కూడా జరుగుతుంటాయి, కొన్ని కొన్ని స్థలాలు కొనడం వలన అక్కడితో యోగం అంతా ఆగిపోవడం కూడా జరుగుతుందన్నమాట. అంటే ఇట్స్ బ్రేకింగ్ ఆఫ్ ది యోగాస్ అన్నమాట. అంచేత ఇటువంటి పరిస్థితులు మనం ఏంటంటే జాతకంలో మొట్టమొదట ఒక స్థలం కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, దానికి ఆ జాతకరికి వాళ్ళ భార్యాభర్తలు అంటే వాళ్ళిద్దరి జాతకంలో కూడా అటువంటి యోగం ఉందా లేదా అన్నది చాలా చక్కగా ముందు పరిశీలిస్తేనే కానీ ఆ మార్గంలో వెళ్ళకూడదు అసలు. ఎందుకంటే డబ్బుండి కోట్లుండి కూడా ఇల్లు కొనుక్కొని సొంత ఇల్లు లేని వాళ్ళు చాలామంది భారతదేశంలో కనిపిస్తుంటారు. ఏమీ లేకుండా కూడా సొంత ఇంట్లో హాయిగా ఉన్న వాళ్ళని కూడా చాలామంది మనం చూస్తుంటాం. ఇదంతా పూర్తిగా యోగ ప్రభావం జరుగుతుంది కాబట్టి జ్యోతిశాస్త్రం అనేది చాలా బలంగా నమ్మి దాన్ని అనుసంధానం చేసుకుంటూ ఎప్పుడైతే ఒక ఇంటికి వెళ్ళాలని ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ఫుల్గా రాజమార్గంలో రాజయోగం పొందుతుంది. అంటే ఏంటి, ఎటువంటి కష్టం లేకుండా. ఈ కాలంలో ఒక ఇల్లు కొనాలి అంటే స్థలము డబ్బు ఒకటే కాదండి, బ్యాంక్ లోన్లు, శాంక్షన్స్, ఇంకేదో క్లియరెన్సులు, ఇలా 100 కాదు 1000 రకాలు ఉండిన తర్వాత కూడా ఆ ఇల్లు మన చేతికి వచ్చే ఎన్ఓసి వచ్చేంత వరకు ఆ ఇల్లు మందా కాదా డౌట్ఫులే. అది పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోని మొట్టమొదటి జాతకరీత్యా అటువంటి యోగాలకి మూల పురుషుడు ఎవడు, నవగ్రహాలు ఎవరు అనుకుంటే మనకు ఒక కుజుడు యొక్క బలం అనేది చాలా విశేషంగా మనం చెప్పుకుంటామండి. ఈ కుజుడు బలం దేంతో ఏ గ్రహంతో కలుస్తున్నప్పుడు ఇటువంటి యోగాలను వస్తాయని జ్యోతిశాస్త్రం చాలా వివరంగా చెప్తుంది. దాని గురించి మనం ముందు చెప్తే మనం తెలుసుకుందాం.